हेलो फ्रेंड्स, वेलकम टू नेचर ट्रिक्स यूट्यूब चैनल। मनम सपोटा गुरिंची कोनी विषयालनु तेलुसुकुंदाम। सपोटानु चाला मंदी इष्टपड़तारु। ई सपोटा मंची रुचितो पाटु बोलडंत आरोग्यानी कूडा अंदिस्तुंदी। सहजंगा लभिंचे ई पंडललो शरीरानिकी अवसरमैन पोषकालु एन्नो उन्नायि। ई पंडललो अधिकंगा उंडे ग्लूकोज शरीरानिकी तक्षण शक्तिनि इस्तुंदी। अयिते सपोटा तिनडं वल्ल कलिगे आरोग्य प्रयोजनालु एंटो इप्पुडु मनं चूद्दाम। सपोटा उंडे फाइबर्स मलबद्धक समस्यनु निवारिस्ताई। सपोटा जीर्णाशय कैंसर को कारणमये कारकालनु अड्डुकुंटुंदी। शरीरानिकि शक्तिनिच्चे ग्लूकोज सपोटालो लभिस्तुंदी। आंदोलन निद्रलेमि समस्यलतो बाधपड़े व्यक्तुलु सपोटानु तीसुकोवडं मंचिदी। जलुबु दग्गु वंटि समस्यलकु सपोटा मंचि औषधंगा पनिचेस्तुंदी। किड्नीलो राळ्ळ समस्यलकु सपोटातो चेक पेट्टोच्चु। స్థూలకాయ సమస్యకు సపోటా విరుగుడుగా పనిచేస్తుంది। సపోటాలో ఉండే విటమిన్ ఏ కంటికి మేలు చేస్తుంది। అయితే వృద్ధాప్యంలో వచ్చే అంధత్వ నివారణకు సపోటా సహాయపడుతుంది। అంతే కాకుండా విటమిన్ బి విటమిన్ సి వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరగడానికి సహాయపడుతుంది। సపోటాలో ఉండే కాల్షియం ఫాస్ఫరస్ వల్ల ఎముకలు గట్టిపడతాయి। సపోటాలో ఉండే పిండి పదార్థాలు గర్భిణీలు పాలిచ్చే తల్లులకు చాలా మేలు చేస్తాయి। అంతే కాదు ఆరోగ్యానికి మేలు చేసే నియాసిన్ కాపర్ ఐరన్ వంటి మూలకాలు సపోటాలో సమృద్ధిగా దొరుకుతాయి। నరాల ఒత్తిడిని తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తుంది। సపోటా జ్యూస్ ను రోజు తీసుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది। జుట్టు రాలే సమస్యను అరికడుతుంది। చుండ్ర సమస్యను తగ్గించడంలో సపోటా బాగా పనిచేస్తుంది। फ्रेंड्स सपोटा తినడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకున్నారు కదా। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్।